హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా మీకు ఫుల్ స్క్రిన్లో ఉంటుంది నేను ల్యాండ్స్కేప్లో చూపిస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో అనేది అంటే విరాట్ కోహ్లీ బర్త్డే వీడియో అయితే చేసిన చాలా బాగుంటుంది మీరు వేరే వాళ్ళ బర్త్డే వీడియో కూడా ట్రై చేసుకోవచ్చు చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే మీరు ఫుల్ స్క్రిన్లో అయినా ట్రై చేసుకోవచ్చు లేకపోతే మీరు ల్యాండ్స్కేప్లో చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది చూపిస్తాను మధ్యలో మధ్యలో అయితే మ్యూజిక్ మ్యూట్ మ్యూట్లో పెట్టి చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ చూడండి డెమో ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా అనిపించింది అది కామెంట్ చేయండి మధ్యలో మధ్యలో అయితే చాలా సార్లు సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది ఓకే మీకు డెఫినెట్లీ నస్తుందని అనుకుంటున్నాను చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలి ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈ వీడియో టెలిగ్రామ్లో పెడతాను అక్కడ నుంచి మీరు స్టేటస్గా పెట్టుకున్నా నో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం మీకు వేరే వాళ్ళ వీడియోస్కి చేయిన్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఇందులో నేను చేశాను ఒకవేళ మీరు వేరే వాళ్ళది బర్త్డే కానీ వేరే వాళ్ళ క్రికెటర్ది చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు యాటిట్యూడ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మాక్సిమం బర్త్డేకి కన్వర్ట్ చేయండి ఎవరికైనా ఎవరైనా ఆర్టిస్ట్ అంటే యాక్టర్ ఉన్నా ఎవరైనా క్రికెటర్ ఉన్నా ఎవరైనా మీ మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ పర్సన్ ఉన్నా మీకు ఓకే వాళ్ళదే పెట్టుకోవచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సాంగ్ వేరేది చేంజ్ చేసుకుంటే గర్ల్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొన్ని మెథడ్స్ చెప్తాను అవి మీకు చాలా యూస్ అవుతుంది మధ్యలో మధ్యలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మొత్తం చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను దాని అయితే ఓపెన్ చేసుకోండి ఇందులో కొన్ని కొన్ని మాత్రమే రిమూవ్ చేసిన ఎందుకంటే ఎంబీ చాలా ఎక్కువ అవుతుంది మెంబర్షిప్ అడుగుతుంది మళ్ళీ కాబట్టి మెంబర్షిప్ జూలికి వెళ్లకుండా అందరికీ అసలు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చాలా యూస్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకు నవంబర్ ఫైవ్ అనే వస్తుంది ఒకవేళ ఇక్కడ మనం మధ్యలో ఏదైనా ఒక లెటర్ ఇక్కడ జీరో కానీ ఫైవ్ ఉంది కదా ఈ లెటర్లో మీరు ఫోటో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్గా మీరు ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటే మధ్యలో వచ్చి ఏదైనా మీకు సంథింగ్గా ఏదైనా ఏ ఫోటో అయితే యాడ్ చే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసినా నాకు ఎంతైతే కావాలంతవరకు సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టీప్లైక్ చేస్తే ఆ ఫోటో సెట్ అవుతుంది కరెక్ట్గా సెట్ కాకపోతే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ ఓకేనా చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏం ఉంచకుండా పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి ఫీడ్ యానిమేషన్ పెట్టండి ఓకే ఫేడ్ యానిమేషన్ తోటి లుక్ బాగుంటుంది దాంతోపాటు ఫేడ్ యానిమేషన్ని అవుట్ని జీరో చేసుకోండి ఇన్ను మాత్రమే ఫిఫ్టీ పెట్టుకోండి జీరో పాయింట్ ఫిఫ్టీ ఓకే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు గ్లో స్కాన్ అని ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ తోటి స్టార్టింగ్లో వచ్చి ఓపెన్ చేసుకోండి స్టార్టింగ్లో ఒక కీఫేమ్ కొంచెం ఎండింగ్లో అంటే కొంచెం మధ్యలో వచ్చి ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసి దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి అయితే మనకు ఇలాగైతే వస్తుంది ఇలా అవుతుంది ఓకే ఈ రెండైతే కాపీ చేసుకోండి మీకు అవసరం ఉంటుంది ఎందుకంటే మధ్యలో మధ్యలో ఇలాగైతే మనకు ఫోటో రివీల్ అయింది దాని తర్వాత ఇక్కడ మనకు వీకే వస్తుంది ఈ వీకే ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు దానిపైన కింగ్ అనే ఉంది కదా కింగ్ నేమ్లో కూడా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక లెటర్లో ఫోటో కూడా యాడ్ చేస్తాం మధ్యలో వచ్చి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం ఓకే ఈ ఫోటో యాడ్ చేసిన ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ చేస్తున్నాను అందుకోసం కాపీ చేసుకోమని చెప్పాను మీకు ఇక్కడ కే మీద నేను ఈ ఫోటోని పెడుతున్నాను బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసి ఆ ఫోటో అటాచ్మెంట్ అయితే అవుతుంది అటాచ్మెంట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకే ఇలాగైతే సెట్ అయిపోతుంది ఈ ఫోటో కూడా బాగా సెట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది ఇక్కడ కూడా బీ మీద నేను ఆల్రెడీ ఒక ఫోటో యాడ్ చేసిన ఇప్పుడైతే ఏమి యాడ్ చేయడం లేదు మీకు చెప్తున్నాను మీకు యూస్ అవ్వచ్చు ఓకేనా దాని తర్వాత ఇక్కడ ఏమవు ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనకు విరాట్ కోహ్లీ వస్తుంది విరాట్ కోహ్లీలో ఇక్కడ మనకు ఏదైతే ఓ ఉందో ఈ ఓ ప్లేస్లో కూడా నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను ఆ ఫోటో ఇక్కడ చూపిస్తాను మీకు ఈ ఫోటో అయితే యాడ్ చేసి ఫెదర్ పెట్టాను నేను ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫెదర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫెదర్ అయితే యాడ్ చేసి ఓకే సెట్ అయిపోతుంది ఫెదర్ యాడ్ చేయగానే కరెక్ట్గా సెట్ అయిపోతుంది సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకే దీనికి కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ చేస్తున్నా పార్ట్ మనకు ఏం అవసరం లేదు కాబట్టి ఆ లెటర్స్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఉంచుకోండి అది కూడా మధ్యలో నుంచి యాడ్ చేయండి బాగుంటుంది ఓకేనా సెట్ అవుతుంది బాగా క్లిక్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదో నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను అది కూడా బాగానే సెట్ అయింది దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది ఫైవ్ ఫొటోస్ అయితే డిఫరెంట్ ఫోటోస్ అయితే వస్తుంది దానికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫైవ్ గ్రూప్స్ ఉంటుంది ఇక్కడ చూడండి ఓకే పెద్ద కనిపిస్తూ అవ్వకుండా నేను గ్రూప్స్ అయితే పెట్టాను ఈ గ్రూప్స్లోకి వెళ్ళి మీరు ఫొటోస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా గ్రూప్ ఓపెన్ చేసినా ఓకే ఈ ఫోటోని డిలీట్ చేసి మీ యొక్క ఫోటో దాని కింద పెట్టుకుంటే సెట్ అయిపోతుంది ఓకేనా ఓకే ఒకవేళ మీరు వేరే వాళ్ళది పెట్టుకోవాలి క్రికెట్ అవ్వచ్చు ఎవరిదైనా అవ్వచ్చు ఓకేనా అది అయితే సెట్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనకు ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ రన్ థర్టీన్ థౌజండ్ అని ఉంది నేను చాలా పెట్టాలని అనుకున్నా కానీ వీడియో మ్యూజిక్ ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి ఉంది కాబట్టి ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతే వీడియో అందరికీ బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది ఫోటో చేంజ్ చేసుకోవాలంటే మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అదే ఫోటోని డిలీట్ చేసి వేరే ఫోటో పెట్టి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే మీ ఫోటోకి అప్లై చేస్తే సెట్ అయిపోతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ఈ గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్ని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఒక లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ థర్టీన్ థౌజండ్ అనేది టూ టా టూ టైం అయితే వస్తుంది ఎందుకంటే ఎఫెక్ట్ అనేది బ్యాక్ సైడ్లో బ్లూ ఏదైతే ఉందో బ్లూ లైటింగ్ లాగా అది చాలా అట్రాక్టివ్గా ఉండాలని దీనికైతే టూ టూ టైం పెట్టాను మీరు చేంజ్ చేసుకోవచ్చు నేమ్ అనేది ఓకే మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఓకే మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకు ఫస్టెస్ట్ సెంచరీస్ అనేది థర్టీ ఎయిట్ ఇది కూడా సేమ్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు మోస్ట్ ఐసీసీ అవార్డు కూడా దీన్ని కూడా సేమే ఫోటో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు రీప్లేస్ పెట్టుకోండి రీప్లేస్ సెట్ కాకపోతే ఫోటో డిలీట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఆ ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో పెట్టుకోండి ఓకే దాని తర్వాత ఇక్కడ మనకు మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ టూ వచ్చే ఫిఫ్టీ టూ నేను పెట్టాను ఎగ్జాంపుల్ కాదు ఓకే ఎక్కువనే ఉందని అనుకుంటాను నేనైతే ఓకే దాని తర్వాత ఇది వన్ అన్ ఓన్లీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో ఒక ఫోటో ఉంది దాని కూడా రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి మీ యొక్క ఫోటోకి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అది గురించి చెప్తాను మీకు ఇక్కడ మనకు చూసుకుంటే క్రికెట్ నెంబర్ వన్ అని పెట్టాను నేను మధ్యలో అయితే ఒక పిఎన్జి కూడా ఉంది అంటే టాప్లో ఒక పిఎన్జి ఉంది అంటే మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారో అదే ఫోటోకి సంబంధించిన సేమ్ ఫోటో అయితే మీరు పిఎంజీ చేసుకోవాలి దానికి టాప్లో పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది ఓకే ఈ ఫోటో ఉంది ఫోటోని పెట్టాను ఈ బీట్ మార్కులకు పెట్టి జూమ్ చేస్తున్నాను జూమ్ చేసి నాకు ఎంత అయితే కావాలో అంత పెట్టాను కింద మనకైతే ఒక ఫోటో ఉంది కదా దానికంటే ముందు ఫోటో దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఓకే ఈ ఫోటోకి అప్లై చేస్తున్నాం చూడండి ఓకే అప్లై చేసినా ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా పైన ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారో ఆ ఫోటోని ఇక్కడ పెట్టుకోండి సేమ్ ఫోటో ఓకేనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ మనకు టూ ఫొటోస్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఒకవేళ టైటిల్ యాడ్ చేసుకోవాలంటే ఈ రెండు టైటిల్ని కాపీ చేసి సారీ ఈ రెండు టైటిల్ని కాపీ చేసి ఇక్కడ వచ్చి పే చేసి ఓకే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసి మీరు నేను చే టైటిల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి నేను ఇప్పుడు ఏం చేంజ్ చేయడం లేదు ఓకే ఈ ఏదైతే పేంజ్ ఉందో దాన్ని టాప్లో తీసుకురండి ఇప్పుడు సెట్ అయిపోతుంది చూడండి ఓకే ఇది కూడా ఇక్కడ సెట్ అయిపోయింది ఓకేనా కాబట్టి అలా అయితే చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మాకు త్రీ ఫోర్ ఫోటోస్ ఉంటుంది అంతే ఓకే ఒక ఫోటో యాడ్ చేసినా కాబట్టి మిగతాది యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు రీప్లేస్ పెట్టి యాడ్ చేసుకోవచ్చు అంతే ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ కూడా ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ కూడా ఉంటుంది ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా ఇస్తాను ట్రై చేసుకోవచ్చు మీరు ఓకేనా ఫొటోస్ టెలిగ్రామ్లోనే పెడతాను ఇప్పుడు ఎందుకు ఇక్కడ కొన్ని పెడతాను ఒక యూస్ అయ్యి యూస్ అయ్యి అవి ఇవి ఇంకోటి లైటింగ్ ఫోటో పీయించి యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేద్దాం ఓకే అది డెఫినెట్లీ యాడ్ చేయాలి అది బై మిస్టేక్లో మర్చిపోయాను ఇది ఓకే ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఇక్కడ మీరైతే కింద పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత దీనికి కీ యానిమేషన్ అయితే చేసుకోవాలి మీరు కీ యానిమేషన్ చేస్తే చాలా లుక్ అయితే ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఓకే ప్రతి ఒక్కదానికి ఈ దీన్ని ఒక ఒకదానికి కాపీ చేశారంటే మిగతా దానికి మీరు ఆటోమేటిక్గా పేస్ట్ చేసుకోవచ్చు బీట్ మన దగ్గర సెట్ అయిపోతుంది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇది ఓకే నేనైతే ఈ పేజ్ చేస్తాను రండి ఇస్తాను ఏది కావాలంటే అది ట్రై చేయండి అంతే వీడియో మొత్తం అయితే అయిపోయింది నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా టైం అయింది ఈ వీడియో చేయడానికి నాకు జై హింద్